ప్రభాత వేళలో గుడి గంటల నాద స్వరం గగనమంత ప్రతిధ్వనించి ప్రభు పాద పూజకు పిలిచెను నిన్ను స్వాగతం 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 ప్రభాత సమయములు గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా ప్రభాత సమయములు గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాపక్షమాపణ వాక్యబోధన ఆత్మకు ప్రక్షాళనం కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాపక్షమాపణ వాక్యబోధన ఆత్మకు ప్రక్షాళనం పరమ ప్రసాదము గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చును రారండి పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు ప్రభాత సమయములు గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా ప్రభాత సమయములు గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ఈనాటి ఈ పరిశుద్ధ బలి పూజను ఈ తలంపుల కోసము సమర్పిస్తూ ఉన్నాము. హైదరాబాద్ అగ్రపీఠం నీలా క్యాంపు విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు బెల్లంకొండ జ్ఞాన సుధాకర్ రావు మరియు పార్వతి, అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న బెల్లంకొండ రాజేష్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు,
బెల్లంకొండ రచనకు మంచి భవిష్యత్తు, బెల్లంకొండ తామసయ్య మేరీ సరోజినీలకు ఆయురారోగ్యములు, కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని బాల వివేక్, బెల్లంకొండ చిన్నయ్య, అన్నమ్మ మరియు మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదము. పుట్టినరోజు జరుపుకుంటున్న శౌర్యులు, తుమ్మా బాలరెడ్డి, సాహిత్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతగా అమెరికా నుండి సురేష్ వారి యొక్క కుటుంబము సమర్పిస్తూ ఉన్నారు. ఒంగోలు విచారణ జయరాజు వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని అరుణ సమర్పిస్తూ ఉన్నారు. పుట్టి చిన్నయ్య, శివరమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని అంతోని మేరీ, పుట్టి బాలరాజు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం పాటిగడ్డ విచారణ పోతిరెడ్డి రాజపురెడ్డి పుట్టినరోజు సందర్భంగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని లిల్లీ శ్రవణ్ సమర్పిస్తున్నారు. ఈ యొక్క తలంపుల కోసము మరియు మన యొక్క తలంపుల కోసము దివ్యవాణి టీవీ ఛానల్ వారి యొక్క ఉద్దేశముల నిమిత్తము అందరము ప్రత్యేకంగా ఈ బలి పూజలో పాల్గొంటూ ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, ఈనాడు ప్రత్యేకంగా దైవ పిలుపు, దేవుణ్ణి వెంబడించాలనుకునేటువంటి వారు ఉన్నదంతా త్యజించి యేసు ప్రభు యొక్క శిలువనెత్తుకొని తనను వెంబడించాలని కోరుతూ ఉన్నారు. అనగా మనం గోడ మీద పిల్లి మాదిరిగా కాకుండా అటువైపా ఇటువైపా అని ఆలోచించుకొని ధ్యానించుకొని క్రీస్తు ప్రభువును అనుసరించినట్లయితే ఈ ప్రపంచం మీద, ప్రపంచ వస్తువుల మీద ఆశ నిలుపుకోక ఆధ్యాత్మిక చింతన కలిగి ఆ ప్రభుని అనుసరించి జీవించాలని ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాయి. ఈనాటి బలి పూజలో ప్రత్యేకంగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ప్రభును అనుసరించి జీవిస్తూ ఉన్నామా, ఈ ప్రపంచ పోకడను బట్టి మనం నడుచుకుంటూ ఉన్నామా అని ఆత్మ పరిశీలన చేసుకుని దేవుని యొక్క క్షమాపణ కోసం వేడుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా, మీతోనూ పాప సంకీర్తనము చేస్తున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థించవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
ఏలినవారా దయచూపండి ఏలినవారా దయచూపండి క్రీస్తువా దయచూపండి క్రీస్తువా దయచూపండి ఏలినవారా దయచూపండి ఏలినవారా దయచూపండి ప్రార్థించుదము ఓ సర్వేశ్వరా నీ పవిత్ర ధర్మశాస్త్రములన్నింటినీ నీ మీద ప్రేమ సోదర ప్రేమయను పునాదులపై స్థిరపరచితివే మేము నీ ఆజ్ఞలను పాటిస్తూ నిత్య జీవమునకు అర్హులమగునట్లు కృప చూపుము నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము మొదటి పఠనము ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము వచనములు 5 నుండి 9 ఎజ్రా ఇట్లు పలికెను సాయంకాల బలిని సమర్పించునప్పుడు నేను చాతికిలబడియున్న తావు నుండి ఎట్టకేలకు పైకి లేచితిని ఆ చినిగిన బట్టలతో నే మోకాళ్ళుని చేతులు చాచి ప్రభు నీ ఎదుట తలెత్తుటకు కూడా నాకు సిగ్గుగానున్నది మా పాపములు మా తలల కంటే ఎత్తు కుప్పలుగా పడియున్నవి మా దోషరాశులు ఆకాశమంత ఎత్తులోనున్నవి మా పితరుల కాలము నుండి మేము ఘోర పాతకములు చేసితిమి మా అపరాధముల వలన మేము మా రాజులు మా యాజకులు అన్యజాతి రాజులకు చిక్కిపోతిమి వారు మమ్ము కత్తులతో పొడిచిరి ప్రవసమునకు కొనిపోయిరి మా ఆస్తిపాస్తులను దోచుకొనిరి మమ్ము అవమానపరిచిరి నేటికీ మేము ఈ దురవస్థలోనే ఉన్నాము ఇప్పుడు కొంతకాలము పాటు నీవు మమ్ము కరుణించితివి నీ కృప వలన మా యందు కొందరు ప్రవసము నుండి బయటపడి నేడు ఈ పుణ్యభూమిలో వసించుచున్నారు మేము ఆ చెర నుండి తప్పించుకొని ఈ కొద్దిపాటి సుఖశాంతులకైనా నోచుకొంటిమి మేము బానిసలము అయినను నీవు మమ్ము బానిసలగానే వదిలివేయలేదు నీ దయవలన పారశిక రాజు మమ్మందరినీ దయతో చూచెను అతడు మమ్ము తెగటార్పలేదు యెరూషలేమున శిథిలమయ్యున్న నీ దేవాలయమును మరలా కట్టుటకు యూదా యెరూషలేము మండలమునందు సురక్షితముగా వసించుటకు అతడు మాకు అనుమతినిచ్చెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక ఆయన నరులను శిక్షించును మరలా వారిని కరుణించును నరులను పాతాళమునకు అణగద్రొక్కును మరలా వారిని అచట నుండి పైకి కొనవచ్చును ఆయన నుండి తప్పించుకుని వాడెవ్వడూ లేడు అందరూ నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక ఇజ్రాయేలీయులారా ప్రభువు మిమ్ము ప్రవాసమునకు పంపిన జాతుల మధ్య నుండే మీరతనిని సన్నుతింపుడు ఈ ప్రవాసమునందు కూడా ప్రభు తన మహోత్మను ప్రదర్శించెను బ్రతికున్న వారందరికీ మీరు ఆయన స్తుతులను వినిపింపుడు ఎల్లకాలము ఆయన మనకు యజమానుడు మనకు దేవుడు జనకుడు కూడా అందరూ నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక ప్రభు మీకు చేసిన ఉపకారములకు గాను ఆయనకు వందనములు అర్పింపుడు న్యాయమును జరిగించు ప్రభువును కీర్తింపుడు శాశ్వతుడైన రాజును విన్నతింపుడు అందరూ నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక నా మట్టుకు నేను ఈ ప్రవాసము భూమి నుండి ప్రభువును స్తుతించెదను పాపపు జాతి అయిన ఈ ప్రజకు ఆయన మహాశక్తి ఎరగించెదను అందరూ నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక పాపాత్ములారా మీరు దుష్కార్యములను విడనాడి ప్రభువునకు ప్రీతి కలిగించు పనులు చేయుడు అప్పుడు ఆయన మీపై కరుణని మిమ్ము దయతో మానునట్లు చేయునేమో అందరూ నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక సత్యవచనం
నిత్య వచనం మనకు రక్షణనిచ్చు దివ్య వచనం సత్యవచనం నిత్య వచనం మనకు రక్షణనిచ్చు దివ్య వచనం నాడు నేడు అంతటా అన్నిట జీవిస్తున్న దివ్య వచనం నాడు నేడు అంతటా అన్నిట జీవిస్తున్న దివ్య వచనం హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండును గాక మీ ఆత్మతో లూకా గారు వ్రాసిన శుభవార్తలోని భాగము ప్రభువా నీకు మహిమా కలుగును గాక 9వ అధ్యాయము వచనములు 1 నుండి 6 వరకు యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దయ్యములను పారద్రోలుటకు వ్యాధులను పోగొట్టుటకు వారికి శక్తిని అధికారమును ఇచ్చెను. దేవుని రాజ్యము ప్రకటించుటకు రోగులను స్వస్థపరచుటకు వారిని పంపెను. వీరు ప్రయాణము చేయినప్పుడు ఊతకర్రను గాని సంచిని గాని రొట్టెను గాని ధనమును గాని 2 అంగీలను కానీ తీసుకొని పోరాదు. మీరు ఒక ఇంట ప్రవేశించినప్పుడు తిరిగి పోవు వరకు అచ్చటనే ఉండు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో వారి తిరస్కార భావమునకు సూచనగా మీ పాదధూళిని అచ్చట విదిలించి పొండు అని యేసు వారికి ఉపదేశించెను. అంతటా వారు వెళ్ళి గ్రామ గ్రామమున సువార్తను ప్రకటిస్తూ రోగులను స్వస్థపరుచుతూ అంతటా పర్యటింపసాగిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాదిని అందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పఠనము సువిశేష పఠనము ఒక చిన్న కథను గుర్తు చేస్తూ ఉన్నాయి. నాకు ప్రపంచమే వద్దు, ప్రపంచంతో పని లేదు అని ప్రపంచాన్ని విడిచిపెట్టి ఈ లోకాశలన్నీ వదులుకొని సన్యాసాన్ని స్వీకరించి భిక్షాటన చేస్తూ జీవిస్తూ ఉన్నాడు. ఒకసారి భిక్షాటన చేస్తూ ఉండగా తన మీద ఉన్నటువంటి మాసిన బట్టలను చూసినటువంటి ఒక స్త్రీ, అయ్యా నీ బట్టలు మాసిపోయాయి, నేను ఒక మంచి వస్త్రాన్ని నీకు బహూకరిస్తాను అని ఒక మంచి పట్టు చీరను ఆ సన్యాసికి కానుకగా ఇచ్చింది. అది ప్రక్కన పెట్టుకొని ధ్యానంలో నిమగ్నమైపోయి ఉన్నప్పుడు ఏదో ఎలుక వచ్చిపోతూ ఉన్నట్టు స్వరాన్ని వింటాడు. ధ్యానాన్ని ఆ నిమగ్నతను కోల్పోతాడు. పదే పదే వచ్చిపోతూ ఉంది ఎలుక. అయ్యో ఈ ఎలుక ఈ మంచి వస్త్రాన్ని ఈ పట్టుచీరను కొట్టివేస్తుందేమో అని బాగా ఆలోచించి ఒక పిల్లిని పెంచుకుంటాడు. ఇక
పిల్లిని సాకాలంటే దాన్ని పోషించాలి, పాలు కావాలి. ఆవును తెచ్చుకుంటాడు, ఆవును చూడాలంటే దానికి పోషణ చేయాలంటే ఒక పని మనిషి అవసరం, పని మనిషిని పెట్టుకుంటాడు. ఈ రకంగా తన యొక్క నిమగ్నతను కోల్పోయి తిరిగి ఒక్కొక్క స్టెప్పు ఈ లోకాశలకు తిరిగి గురి అవుతూ ఉంటాడు. చివరికి తన యొక్క సన్యాసాన్ని వదిలివేయటం చూస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అంటూ ఉన్నారు, అపోస్తులందరికీ అధికారాన్ని ఇచ్చి వారు ప్రయాణానికి వెళుతూ ఉన్నప్పుడు, సువార్తా ప్రచారానికి వెళుతూ ఉన్నప్పుడు ఏమీ లేకుండా వెళ్ళిపోమ్మని అంటూ ఉన్నారు. అన్నీ వదిలిపెట్టి ప్రయాణం చేయమంటూ ఉన్నారు, సువార్త సేవ చేయమని అంటూ ఉన్నారు. దానికి ఆయన ఇచ్చేటువంటి వాగ్దానం ఏమంటే, అపోస్తులు సువార్త సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆయన వారికి తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నేను మీకు తోడుగా ఉంటాను, మీరు ప్రయాణము చేయనప్పుడు భూతకర్రను కానీ సంచిని కానీ రొట్టెను కానీ ధనముని కానీ రెండు అంగీలను కానీ వేటిని తీసుకుపోకూడదు. ఏ రోజు కావలసిన ఆహారాన్ని ఆ రోజు, ఏ రోజు కావలసినటువంటి వస్తువులను ఆ రోజు మీకు సమకూర్చి పెడతాడు దేవుడు అని వాగ్దానం చేసి పంపిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారు, ప్రతి మనిషిలో ఆధ్యాత్మిక అవసరాలు, భౌతిక అవసరాలు రెండు కూడా ఉంటాయి. చాలాసార్లు మన జీవితంలో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరలోక సంబంధమైనటువంటి విషయాలను వదిలివేసి భూలోక సంబంధమైనటువంటి వాటి మీద మనస్సును ఎక్కువగా మనం కేంద్రీకరిస్తూ ఉంటాం. దేవుని మీద మనకున్నటువంటి ఆ దృష్టిని మనం కోల్పోతూ ఉంటాం. ఈ లోకంలో అనేక కష్టాలకు, ఇబ్బందులకు గురి అవుతూ ఉంటాం. ఇదే మొదటి పఠనంలో కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలు ప్రజల విషయంలో జరుగుతూ ఉంది. ఐగుప్తు దాసత్వం నుండి వచ్చినటువంటి ఇజ్రాయేలు ప్రజలు ఆ తర్వాత బాబిలోను దేశస్థుల చేతుల్లో బందీలుగా కొనబడతారు. మళ్ళీ ఒకసారి ఆ బాబిలోను దేశంలో మిగిలిపోయినటువంటి కొంతమందిని జెరుబబెల్ అనేటువంటి మనిషి నాయకత్వంలో వారు తిరిగి యెరూషలేము చేరుకుంటారు. ఎజ్రా గ్రంథము మొదటి 6 అధ్యాయాలు వారు వచ్చినటువంటి ఉద్దేశము చెప్తూ ఉన్నారు. ఎజ్రా గ్రంథంలో వారు కేవలము యెరూషలేము దేవాలయాన్ని తిరిగి నిర్మించాలనేటువంటి ఉద్దేశం, అది సుమారుగా క్రీస్తు పూర్వము 538 నుండి 516, సుమారుగా ఒక 15 సంవత్సరాల పాటు వారు బబిలోను నుండి యెరూషలేముకు వచ్చారు. ఇక 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు మనం ఆ తిరిగి వచ్చినటువంటి ఇజ్రాయేలు ప్రజల్లో మనం చూస్తున్నది ఏమంటే, ఎజ్రా అహరోను వంశానికి చెందినటువంటి ఒక గురువు. ఆయన నాయకత్వంలో ఇజ్రాయేలు ప్రజలు ఆధ్యాత్మిక చింతనలో ఉండిపోవాలని కోరుకుంటూ ఉన్నారు. ఆధ్యాత్మిక చింతన, దేవునితో వారికి ఉండవలసినటువంటి సంబంధాన్ని బలపరుచుకునేటువంటి ప్రయత్నము వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకనగా వారి జీవితాల్లో వారు తెలుసుకున్నది ఏమంటే, వారు చేసినటువంటి పాపానికి తగిన విధంగా వారిని శిక్షించి ఆ తర్వాత వారిని బానిసలుగా వదిలిపెట్టలేదు వారి దేవుడు అనేటువంటి నిజాన్ని తెలుసుకున్నారు. మనిషి జీవితంలో
ప్రియ సహోదరి సహోదరులారా, కష్టాలు ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మన స్వయంకృత అపరాధాల వల్ల మనం కష్టాల పాలవుతూ ఉంటాము. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మన యొక్క కష్టాలు, మన యొక్క ఇబ్బందులు కొంతకాలమే. మనల్ని మన దేవుడు ఎల్లప్పుడూ శిక్షించేవాడు కాదు. మనల్ని మన్నించి, దండించి, మనల్ని ప్రేమించి తిరిగి తన దగ్గరికి చేర్చుకునేటువంటి ప్రేమ గల దేవుడు అని ఎజ్రా గ్రంథంలో మనం తెలుసుకుంటూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే అపోస్తులందరికీ కూడా యేసు ప్రభు అభయమిస్తూ ఉన్నారు. మీరు దేని గురించి చింతించిన అవసరం లేదు, దేని గురించి ఆలోచించిన అవసరం లేదు, సువార్త ప్రచారంలో నిమగ్నమై ఉండండి, నేను మీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఆ దేవాది దేవుని చేత ఎన్నుకోబడినటువంటి బిడ్డలం. మన జీవితాల్లో కూడా ఆ దేవుడు ఎల్లప్పుడూ కూడా మన నుండి ఆశించేది ఏమంటే మనము ఆయనతో ఉండిపోవాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారు. బట్ ఈ సమయంలో మనందరం కూడా ఆ దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పరిశుద్ధ బలి పూజలో ఏ విధంగా దేవుడు అప్పద్రాక్ష రసాలను తన యొక్క రక్తమాంసాలుగా మారుస్తూ ఉన్నారో, మన యొక్క జీవితాలను కూడా మార్చాలని మనల్ని మనము ఆ దేవునికి సమర్పించుకుందాం. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. ఓ మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలము పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, వారికి సహాయంగా ఉంటున్నటువంటి మేత్రానులందరినీ, మఠవాసులను, గురువులను, సువార్త వ్యాప్తి నిమిత్తము వారి యొక్క జీవితాలను అంకితం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి, మీ యొక్క ఆత్మీయ బలాన్ని వారికి అనుగ్రహించి, ప్రపంచంలో ఇంకా ఎక్కడైతే సువార్త ప్రకటించబడలేదో అక్కడికి వారు వెళ్ళే అటువంటి ధైర్య సాహసాలను, ఆత్మబలాన్ని వారికి అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా దేశ నాయకులను ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించండి. సొలొమోను రాజుకు ఇచ్చినటువంటి అపారమైనటువంటి జ్ఞానాన్ని వారికి కూడా దయచేయమని, తద్వారా వారు నిస్వార్థ బుద్ధితో సేవలు అందిస్తూ దేశ శ్రేయస్సు కోరి వారి యొక్క జీవితాలను అంకితం చేసుకునే విధంగా వారిలో బుద్ధిని, జ్ఞానాన్ని దయచేయమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు ప్రత్యేక విధంగా దివ్యవాణి టీవీ ఛానల్ను ప్రోత్సాహిస్తున్నటువంటి దాతలను, వారి యొక్క ఉదార భావాన్ని బట్టి వారిని ఇంకా ఎక్కువగా దీవించి ఆశీర్వదించమని, ఇంకా ఎక్కువ మంది ఈ యొక్క ఛానల్ ప్రచారము నిమిత్తము వారి యొక్క ఉదార భావాన్ని తెలియపరుస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి తెలివిని, శక్తిని వారికి అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా కుటుంబాల్లో మరణించినటువంటి వారందరికీ కూడా పునరుత్థాన భాగ్యాన్ని మీరు మీ యొక్క పునరుత్థానంతో మాకు వాగ్దానం చేసినటువంటి ఆ నిత్య జీవితాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి.
ఈ మనవలన్నింటిని మా నాథుడైన యేసు క్రీస్తు ద్వారా మనవి చేయిస్తున్నాము. ఆమేన్. హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా మానస కుటీరలో గిరిలో హాయిగా మృగిను సంధ్యారాగం సంధ్యారాగం. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. షాలోను పొలమున పూచిన పువ్వులు అంధాల లోయలు విరిసిన పద్మం. షారోను ఫలములో పూచిన పూలు అంధాల లోయలు విరిసిన పద్మము. ఆనంద భరితం నీ దివ్య సేవ అంకితమౌత అర్పణమౌత. ఆనంద భరితం నీ దివ్య సేవ అంకితమౌత అర్పణమౌత అర్పణమౌత. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్ల ప్రార్థించుదము. ఏలిన వారా వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్యస్థిత యొక్కయు ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణములను కరుణతో స్వీకరించుము. భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించు వాటిని ఈ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా వారి సొంతము చేసుకున్నట్లు అనుగ్రహించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేరుస్తూ నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదిస్తూ అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంకెళ్లను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు
శరీర రక్తములగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుసు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపు ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుసు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. నీవు మరలవచ్చు వరకు కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పిస్తున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంటోనీ అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును, విశ్రాంత పీఠాధిపతి తుమ్మా బాలాగారిని నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదుము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగ మరియమాతతోనూ, పునిత జోజప్ప గారితోనూ, పునిత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు
కలుగునుగాక గౌరవ మహిమలు మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్నీ కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్నీ కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కించక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షించుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు వారు. ప్రభు విందుకు పిలువబడిన మనము ధన్యులము. ఏలినవారా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, అయినను మీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా ఎందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమెన్. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తి పరచుచున్నావు. మేము నిర్వహించిన రక్షణ బలి ఫలములను మా జీవిత విధానంలో ప్రదర్శించగలుగుటకు నీ నిత్య సహాయమును మాకు దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మనందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. వందనాలు చేతుము మహిమ దైవమా, మేలు క్రియలు చేయు నిన్నే కీర్తింతును. వందనాలు చేతుము మహిమ దైవమా, మేలు క్రియలు చేయు నిన్నే కీర్తింతును. నీకే స్తోత్రం గీతం పాడుచు కాలమంతా సేవ చేతుము. నీకే స్తోత్రం గీతం పాడుచు కాలమంతా సేవ చేతుము. వందనాలు చేతుము మహిమ దైవమా, మేలు క్రియలు చేయు నిన్నే కీర్తింతును.